పప్పులు ఎంటుకున్నాయని అలా గొంతు చించుకుంటారు? ఇవన్నీ తినే, ఇవన్నీ తినేవే. ఏమిటండి ఇవన్నీ? నువ్వు చింతకాయలు, పచ్చిమామిడికాయలు, నిమ్మకాయలు ఇవన్నీ ఎందుకు? నీకోసమే తిను. నేనేం చూలిసరా, నేను తిన్నా. లొట్లేస్తున్నావు, నీ కడుపు వచ్చింది, తిను. అయ్యో రామ, నాకంత అదృష్టమా? బాగా కాక పట్టుమను మనం పెళ్ళి 10 మాసాలు కాలేదు, అప్పుడే తొందరపడతానే. ఏమండో తొందరపడేది నేనా మీరా? నువ్వే. లేకపోతే ఇవన్నీ ఎందుకండి? అరే మంజు, గింజుకోక నేను చెప్పినట్టు చెయ్యి. తొందరపడ్డది నువ్వు కాదు, నేను కాదు. తొందర చెల్లైది పడ్డది రాజుగారు. అరే పళ్ళుడు పుడితే ఎవరని చెప్తావు, ఎక్కడ ఉంచుతావు? అందుకని నీకు కడుపు వచ్చినట్టు నటించు. రేపు చెల్లాయికి పుట్టబోయే బిడ్డ మన బిడ్డే అని చెప్పాలి. చూసారా చూసారా, వదిన నాతో మాట మాత్రమైనా చెప్పలేదు. ఏం చెప్తున్నాగా? అచ్చులాగే ఉండిపోయాడు. నువ్వే నేర్పెట్టున్నదే.